ఈ రోజు విజయవాడలో రీజనల్ సమావేశంలో వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో జరిగిన ఎలక్షన్ ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది. అలాగే ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలతో కూడా సమావేశం జరిపాం. కృష్ణా జిల్లాలోనేమో నాయకులతో ప్రత్యక్షంగాను మిగతా వారందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానూ చేశాం. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ముందుగా రాజకీయ పార్టీలతో సమావేశం ఇప్పటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ను నిర్వహిస్తూనే ఉంది. రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోటుపాట్లు కానీ ఇంకా మెరుగైన సలహాలు సూచనలు ఇవ్వటానికి కానీ ముఖ్యంగా ఎటువంటి వివక్షకి లోన్ అవసరం లేకుండా ఇటువంటి ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే ఎలక్షన్ కమిషన్ కనుక తీసుకొస్తే ఎలక్షన్ ప్రక్రియను ఇంకా కొంత పారదర్శకంగా చేయాలి అని చెప్పేసి ఇది ఉద్దేశించాం. దీంట్లో భాగంగా రేపు రాష్ట్ర స్థాయి పొలిటికల్ పార్టీస్తో కూడా సమావేశం నిర్వహించనున్నాం. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎక్కడ రీపోల్ లాంటి అవాంతరాలు లేకుండా ఒక్కచోట కూడా ఇబ్బంది లేకుండా దాదాపుగా శాంతియుతమైన పద్ధతిలోనే జరిగింది. ఇదంతా కూడా అందరూ సహకరించడం వల్లనే జరిగింది. అందరిలో ఉన్న విఘ్నత వలన, అందరిలో ఉన్న నిగ్రహం వలన ప్రజాదరణ కూడా విరివిగా ఉండటం చేతే ఇది సాధ్యమైందని చెప్పి ఎలక్షన్ కమిషన్ నమ్ముతోంది. ఈ స్ఫూర్తితోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్ద స్థాయిలో ఓటర్లు కనుక పాల్గొనాలి అని చెప్పి సంకల్పించాం. మున్సిపల్ ఓటర్లు సహజంగా చైతన్యం కలిగిన వాళ్ళు, విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసిన వాళ్ళు. ఓటు హక్కు వేయటం తమ సామాజిక బాధ్యత అని తెలిసిన వాళ్ళు. ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేశాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగవు. పైగా ఇది జనరల్ ఎలక్షన్ స్థాయిలో 7 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది, కాబట్టి ఇంకా హెచ్చు సంఖ్యలో పాల్గొనాలి అని చెప్పి విజ్ఞప్తి. దీంట్లో భాగంగా ప్రతి మున్సిపాలిటీలోనూ ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఎవరైనా సరే నా ఓటు ఎక్కడ ఉంది అని అంటే అతనికి పూర్తి సమాచారాన్ని సవివరంగా కూడా ఇవ్వాలి అని చెప్పి సంకల్పించాం. ఇది కాకుండా ప్రతి ఓటర్కి కూడా తన ఓటర్ స్లిప్ ఆయన ఇంటికే ఎంత ప్రయాసకే లోనైనా సరే ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఎక్కువ జాగు చేయొద్దు, కొంచెం తొందరగా ఇస్తే బాగుంటుందన్న సూచన కూడా పరిగణలోకి తీసుకుని 5వ తారీఖు కల్లా ఇవ్వాలి అని చెప్పేసి సంకల్పించాం. తిరుపతిలో సమావేశం జరిగినప్పుడు రాజకీయ పార్టీల వారు ప్రధానంగా చేసిన ఒక కంప్లైంట్ ఏంటంటే, మీరు వాలంటీర్స్ వ్యవస్థని వాడుకోవద్దన్నప్పటికీ కూడా వాళ్ళు కొంత దుర్వినియోగం జరుగుతోంది, వాళ్ళు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలైతే పార్టీ రహితంగా జరిగాయి, మున్సిపల్ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి, దీంట్లో వీళ్ళు ప్రత్యక్షంగా ఒక రాజకీయ పార్టీకో లేకపోతే అభ్యర్థికో అండగా నిలవటం చేత ఎలక్షన్స్ని ప్రభావితం చేస్తారు. వీళ్ళ దగ్గర ఓటర్స్ సంబంధించిన కొంత ప్రత్యక్ష సమాచారం ఉంటుంది, ఈ ప్రభుత్వ సంబంధించిన పథకాలకు సంబంధించిన వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, కాబట్టి దాన్ని పణంగా పెట్టి వీళ్ళు ప్రభావితం చేస్తారా అన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈసారి ఎలక్షన్ ఒక డైరెక్షన్ ఇచ్చాం. ఈ డైరెక్షన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళని నిషేధించాం. నిషేధం ద్వారా ఎవరైనా సరే ఎన్నికల్లో కనుక పాల్గొన్నట్టు ఏమాత్రం రుజువు కనుక లభ్యం కనుక అయినట్లయితే అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకం అని చెప్పి కూడా వివరణ ఇచ్చాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎవరైనా కనుక హద్దుమీరి ప్రవర్తిస్తే క్రిమినల్ చర్యలకు కూడా అవకాశం ఉంటుంది. అంచేత ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తించి తమ పరిధిని దాటి ప్రవర్తించకుండా వాళ్ళ వాళ్ళ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన విధులు ఏదైతే ఉంటుందో అంతవరకే ఈసారి వాళ్ళు పనిచేయాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది, నిబంధన కూడా కఠినంగా ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ ఈ వరకే ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంలో ఈ ఇంటింటికి తిరిగే ప్రచారాన్ని సంఖ్యని 5కు మించకుండా ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన చేయటం జరిగింది. ఇది అవసరమే, ఎందుకంటే మనం కోవిడ్ని తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదు.
కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కూడా వ్యాప్తి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకుంటున్న చర్యల వలన మనకు అదుపులో పూర్తిగా అదుపులో ఉంది. అయినప్పటికీ ఈ ప్రమాదాన్ని విస్మరించకూడదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ ప్రకారం ఇంటింటి ప్రచారానికి ఐదుగురు మించి చేయటానికి అవకాశమే లేదు. ఒకవేళ అది కనుక చేసినట్లయితే అది ఎలక్షన్ అఫెన్స్ అవుతుంది, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం రోడ్ షోస్ని అనుమతించారు, మేము రోడ్ షోస్ని పరిమితంగా అనుమతిస్తాం. దీనికి ఏకీకృత విండో ద్వారా పర్మిషన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ రోడ్ షోస్లో ఉన్న కాస్ట్ ఏదైతే ఉంటుందో అభ్యర్థికి కొంత పార్టీకి విభజన చేయటం జరుగుతుంది. దీని ద్వారా కొంత నియంత్రణ కూడా ఏర్పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు చేయడానికి ఈ మద్యం డబ్బు పంపిణీని అడ్డుకోవటానికి జిల్లా స్థాయిలో ప్రతి మున్సిపల్ దీంట్లో కూడా టీమ్స్ని ఏర్పాటు చేశాం. ఎంసీసీ టీమ్స్ జనరల్ ఎలక్షన్లో ఎలాగైతే ఉన్నాయో ఈసారి కూడా అదే స్ఫూర్తితో అదే నిబంధనలతో పనిచేస్తాయి. వీటిని కూడా ఇంకా వీటిని సంఖ్యను కూడా తప్పనిసరిగా పెంచాలి అనే ఉద్దేశం కూడా ఉంది. ఓటింగ్ జరిగే దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకుంటాం. 100 మీటర్ల పరిధిలో ఏదైతే ఉంటుందో అక్కడ ఎటువంటి రాజకీయ ప్రచారం కానీ రాజకీయ ఆర్భాటం కానీ ఎటువంటి ఉండటానికి వీలు లేదు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ ఇప్పటికే అమల్లో ఉన్న ఈ నిబంధన ఏదైతే ఉంటుందో దీన్ని కఠినంగా ఎటువంటి సడలింపు లేకుండా అమలు చేయటం జరుగుతుంది. ఇకపోతే కొంతమంది గతంలో మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేయదలుచుకున్న వారు కొన్ని మేము బలవంతపు కొన్ని బలవంతపు చర్యల వలన మేము విరమించుకున్నాం, మాకు అవకాశం ఇవ్వండి అన్న సూచనలు కలెక్టర్స్ దగ్గర నుంచి రిపోర్ట్స్ అయితే వచ్చాయి. వీటిలో కలెక్టర్స్ వాళ్ళకున్న పరిధిలో రిపోర్ట్స్ అయితే పంపడం జరుగుతుంది. కాకపోతే మేము ఈ విషయంలో కొంత సానుభూతిగానే వ్యవహరించి ఏమాత్రం అవకాశం ఉన్నా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి ఉంటే ఆ అభ్యర్థికే ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం. ఇవాళ రేపట్లో దానికి సంబంధించిన తుది ఉత్తర్వులు రాష్ట్ర స్థాయిలో వచ్చిన అన్ని సూచనలు కూడా ఈవరకే వచ్చాయి జిల్లాల నుంచి. కొన్ని చోట్ల కొన్ని వివరాలు రాలేదు, ఆ వివరాలు కూడా కోరటం జరుగుతుంది. ఇవాళ రేపట్లో దానికి సంబంధించిన తుది ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఇచ్చి కొంతవరకైనా పాక్షికంగా అయినా సరే వివక్షకి లోనైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థిత్వాలు పునరుద్ధరించడం రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. దీనికి ఎలక్షన్ కమిషన్కు ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నం కూడా చేయటం జరుగుతుంది. అయితే స్క్రూటినీలో రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు మా అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించండి అని చెప్పేసి అడుగుతున్నారు. స్క్రూటినీలో రిజెక్ట్ అయిన కేసెస్ని కానీ అసలే నామినేషన్స్ వేయకుండా ఇప్పుడు కొత్తగా నామినేషన్స్ వేస్తాము అన్న వాటిని దానికి ఎలక్షన్ చట్టం కానీ నిబంధన కానీ దాన్ని ఒప్పుకోవు. అంచేత ఈ పరిమితులకు లోబడి కొంత న్యాయం చేయాలి అని చెప్పి సంకల్పంతో ఉన్నాం. ఇక జిల్లాల్లో కూడా కార్యక్రమాలన్నీ కూడా సంతృప్తిగా ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఎస్పీలు కలెక్టర్లు మంచి సమన్వయంతో గతంలో జిల్లా పరిషత్తులో ఎలాంటి మెరుగైన పనితీరు ప్రదర్శించారో ఈసారి కూడా అదే రకమైన పనితీరుని అదే రకమైన సమన్వయాన్ని అదే రకమైన ఆలోచన ధోరణిని కూడా ప్రదర్శించబోతున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. గతంలో వీళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించటం వల్లనే ఓటింగ్ శాతం కూడా ప్రతి విడతల్లోనూ 80% కంటే తగ్గకుండా వచ్చింది. అంచేత ఈ స్ఫూర్తితోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటింగ్ సరళి ఓటింగ్ పర్సంటేజ్ కూడా మెరుగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆశిస్తూ ప్రచార మాధ్యమాలు మాకు ఎంతో దోహదం చేశాయి. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయం కావటం సత్ఫలితాలు రావటంలో కూడా మీడియా పాత్ర క్రియాశీలకంగా ఉంది. ఈ మెసేజ్ని ఓటర్స్ దాకా తీసుకువెళ్ళటంలో మేము మీడియాని కూడా మేము విశ్వసించాం, మీడియా సహకారాన్ని కూడా తీసుకున్నాం. ఈసారి కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలని, ఓటింగ్ గతంలో కంటే గణనీయంగా ఓటింగ్ శాతం తగ్గకుండా ఉండాలి, పెరగాలని కూడా ఆశిస్తున్నాం.
ఈ పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి శాంతి భద్రతలకి ఎటువంటి భంగం లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైతే జరిగాయో ఈ ఎన్నికలు కూడా అదే పద్ధతిలో అదే మూసలో జరుగుతున్నాయని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.